Hallelujah. Thank you, Jesus. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ఇప్పుడు మనం ఆరంభించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, జీవుల తండ్రి, ఇదిగో ప్రభు, అయ్యా ఈ రాత్రి కాలంలో మరోసారి నీ పాసనము సమకూర్చిన విధానం బట్టి నీ బంగారు పరిశుద్ధ నామకృతులు చెల్లిస్తున్నాం ఆయన. ఇదిగో ప్రభు అల్పిన మరుపు పశ్చిమ తండ్రి, కూడిని ప్రజలందరితో మీరు మాట్లాడము. ప్రత్యేకించి ప్రభు సిమియన్ యొక్క పేర్చ గురించి, బ్రహ్మల చిత్తముల గురించి నేర్చుకుంటుండగా ప్రభుత్వంగా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అల్పని మరుగుపరచని ప్రత్యక్ష పరిచి నమ్ముకుప చేసుకున్నాను. ఏ స్వం పాసం తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలన ప్రియమైన బిడ్డలారా, మనము సింహం యొక్క గుణ లక్షణాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో ముఖ్యంగా ప్రియమైన బిడ్డలారా, మనము పోయినసారి నేర్చుకున్నటువంటిది ఆది కాండము ప్రియమైన బిడ్డలారా 49వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 6వ వచనంలో చివరి భాగం చదువుదాం. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుణికాలు నరము తెగొట్టిరి, వారి కోపం వేంద్రమైనది. ఇక్కడ పోయినసారి మనము ప్రియమారా ఏ రకముగా మరి సిమియోను తన స్వేచ్ఛ చేత ఏ రకంగా ప్రవర్తించాడో, అలాగే మానవునికి కూడా దేవుడు స్వేచ్ఛను అనుగ్రహిస్తే ఏ రకంగా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి శత్రువు అయ్యాడో అన్న విషయం గురించి మనము పోయిన తరగతుల్లో నేర్చుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క తరగతిలో మనం మన స్వేచ్ఛ ప్రకారము కాకుండా దేవుని చిత్త ప్రకారము మనం నడిచినప్పుడు మనకు కలిగేటువంటి యొక్క ఆశీర్వాదముల గురించి మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఇందు నిమిత్తమై ప్రేమదార పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రూమి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. రూమి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరన్నా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటి వలన రూపాంతరము పొందుడి. చూడండి, సింహను దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛను దైవ చిత్తాన్ని అనుసరించకుండా తన స్వచిత్తాన్ని అనుసరించి మరి ఆయన ఏ రకముగా మరి శపింపబడ్డాడో మనం చూసాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మానవులు అయినప్పటికీ తను అనేక మంది కూడా ఏ రకముగా తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని దేవునికి విరోధులయ్యారో, శాపగ్రస్తులై శిక్షింపబడ్డారో ఆ విషయాన్ని మనం చూచాం. చాలాసార్లు దేవుని చిత్తం చేయటానికి మనకి ఇష్టం ఉండదు. అంటే చాలా మందికి దేవుని చిత్తం చేయటానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే, ఒక దేవుని చిత్త ప్రకారం చేయాలని మనం నిర్ణయం చేసుకుంటే మనకు అనుకున్నట్టుగా జరగదేమో, మన లేకుండా మన ఆశలు మన కోరికలు నెరవేర్చబడదేమో అని చాలాసార్లు తమ యొక్క హృదయంలో ఉన్నటువంటి యొక్క కోరికలను, ఇచ్చలను, అభిలాషలను నెరవేర్చుకోవడం కొరకు దేవుని చిత్తం గురించిన ఆలోచన ఏమాత్రము కూడా ఉండదు. అయితే
దేవుని చిత్తం యొక్క విలువల గురించి ఇప్పుడు చదవంటే వాక్య భాగము మనం చూస్తున్నాం. అదేంటంటే చూడండి, ఇక్కడ చదివినట్లయితే ప్రియమైన పిల్లారా, రోమి రాసిన పత్రిక 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చాలా మట్టుకు మన యొక్క ఇచ్చలు కానీ మన ఆలోచనలు కానీ మన యొక్క ప్లాన్స్ కానీ మా నిర్ణయాలు కానీ ఎలా ఉంటుందంటే లోకం యొక్క మర్యాదను అనుసరిస్తూ ఉంటుంది. చాలాసార్లు చాలా మంది ఆలోచనలు, చాలా మంది యొక్క ఉద్దేశాలు, చాలా మంది యొక్క ప్రణాళికలు లోకము ఏ రీతిగా, లోకస్తులు ఏ రీతిగా నడుస్తున్నారో, లోకము ఏ రీతిగా పయనిస్తుందో, లోకము దేని కొరకు ప్రయాసపడుతుందో ఆ విధంగా వారి ఆలోచనలు తలపులు చేసుకొని పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడు రూపాంతరం పొందుడి అంటున్నాడు. దేవుని చిత్తం అంట ఏదంటే మొట్టమొదటి అనుకూలమైనదంట, ఏంటంట అనుకూలమైనది, క్షమించాలి మొట్టమొదట ఉత్తమమైనది. దేవుని చిత్తం ఏంటిది? ఉత్తమమైనది. రెండవది అనుకూలమైనది, సంపూర్ణమైనది. దేవుని చిత్తంలో మూడు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఉత్తమమైనది. ఉత్తమమైనది అంటే ఏంటిదండి? ఉత్తమమైనది అంటే ఏంటిది? మంచిది అని అర్థం. అన్నిటికంటే గొప్పది అని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన మనసులో పుడుతున్న ఆలోచనలు, మనం అనుకున్నది జరగాలని చేయాలని అనుకొని దేవుని చిత్తాన్ని ఏం చేస్తాం మనము? తక్కువగా అంచనా వేస్తాం. చాలాసార్లు దేవుని చిత్తం ఒకటి ఎక్కువగా మన సొంత చిత్తాన్ని ఏం చేస్తాం మనము? గొప్పగా చిత్తాం. కానీ ప్రియమైన పిల్లారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని చిత్తం అని ఉత్తమమైనదంట. అర్థమైందంటే ఉత్తమం అంటే అన్నిటికంటే మంచిది అని అర్థం. ఈ మస్ట్ జ్ఞాపకం పెట్టుకో. రెండవది అనుకూలమైనది. అనుకూలం అంటే ఇంగ్లీష్ యాక్సెప్టబుల్ అని ఉంటుంది, అందరూ అంగీకరింపదగినది. ఎప్పుడు కూడా దేవుని చిత్తము లోకానికి వ్యతిరేకంగా ఉండదండి. అందరూ నమ్ము, అందరూ కూడా ప్రియమారా ఏమంటారు, అంగీకరింపబడేదిగా ఉంటుంది. లోకానికి మొట్టమొదటి తెలియదు దేవుని చిత్తం ఏంటిదో. కాబట్టి కొన్నిసార్లు దేవుని చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు మన సొంత వారే, లేదా మన యొక్క ప్రియులు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నావో చివరికి నువ్వు దేవుని చిత్తం చేసినప్పుడు అందరూ చూసి అంటారు, నిజంగా ఇదే కరెక్టు అని అంటారు, ఈ మార్గం కరెక్టు అంటారు. అర్థమైందండి? ఇది అందరికీ అంగీకరింపదగినది దేవుని చిత్తము. వారికి నన్ను ఎవరు అంగీకరించరేమో, ఇలా ఉంటే ఇలా జీవిస్తే నడిచి అనుకుంటారు. కానీ నిజముగా అది అంగీకరింపబడినది. అర్థమైందా? మూడవదిగా ప్రియమారా, దేవునితో సంపూర్ణమైన పర్ఫెక్ట్. ఈ మూడు లక్షణాలు కూడా దేవుని చిత్తంలో ఉంది ప్రియమైన పిల్లారా. మన చిత్తంలో కావచ్చు, మన సొంత ఇష్టంలో కావచ్చు, ఇవి లేవు. చాలామంది ప్రియమైన తమ సొంత ఇష్ట ప్రకారము, సొంత చిత్త ప్రకారం, సోచిత్త ప్రకారము అడుగులు వేస్తూ ఉన్నప్పుడు వారికి మొట్టమొదటి మంచిగా అనిపిస్తుంది. కానీ తర్వాత అది చాలా బాధల్లోనూ శ్రమలోనూ తీసుకుని వెళ్తుంది. ఉదాహరణ మనం చాలా చూసాం కదండి, ముఖ్యంగా ఆది మారుడు ఆదామి. ఆయన కేవలం దేవుడు నమ్మిక ఉంచి దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారం చేయవలసిన వాడుగా ఉన్నాడు. కానీ అతనికి దానికంటే ఎక్కువగా అపవాది ఏదైతే చూపిస్తున్నాడో, అపవాది ఏదైతే బోధిస్తున్నాడో అది ఎక్కువగా అనిపించింది. అది కంటికి ఇంపుగాను, రుచికరంగాను అన్ని రకాలు అనిపించింది. తర్వాత దాని పర్యవసానం ఎక్కడ తీసుకెళ్ళిందంటే దేవుని సన్నిధి నుంచి తోసివేయబడ్డానికి వెళ్ళింది. ప్రియమైన పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి.
అందుకనే దేవుని చిత్తాన్ని చేయటానికి ప్రతి విశ్వాసి ఏం చేయాలి? తమ జీవితాన్ని అప్పగించుకోవాలి. అది ఏ విషయమైనప్పటికీ సరే దేవా నీ చిత్త ప్రకారం జరిగించు, నీ చిత్తం ఏంటిదో. అందుకే కింద వాక్యం చదివేస్తుంది ఏంటంటే, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడిన ఏం చేయండి, రూపాంతరం పొందుడి అన్నాడు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఎన్నో పరీక్షించి తెలుసుకోవాలంట. అంటే దేవుని చిత్తం తెలుసుకోవడం కొంత ఏం చేయాలి నువ్వు ఇప్పుడు ఏమైనా పిల్లరా, ఏం చేయాలి దాని గురించి కొంచెం ఏం చేయాలి, మనం వేచి ఉండాలి, దాని గురించి ఆలోచన చేయాలి. ఇది నిజంగా దేవుని చిత్తమా కాదా అని దానికి కొన్ని పరీక్ష ద్వారా తెలుసుకోవాలి. ఉదాహరణకి దేవుని చిత్తం తెలుసుకోవడానికి మొట్టమొదట నీకు ఉపదేశం తెలిసి ఉండాలి, వాక్యం తెలిసి ఉండాలి. రెండవది కొన్నిసార్లు మన సొంతంగా గుర్తించడం ద్వారా, గుర్తులు పెట్టుకోవడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి గిద్యోను, ప్రేమైన బిల్లారా, గిద్యోను ప్రేమారా, నిజంగా దేవుడు నాకు నన్ను పిలుస్తున్నాడు, మిద్యానుతో యుద్ధం చేయడానికి రమ్మంటున్నాడు అని ప్రేమైన బిల్లారా బాగా అర్థం చేసుకోవాలి. పరి దేవుని పరిస్థితం తెలుసుకోవడానికి ఏం చేశాడు, మనకు తెలుసు కొన్ని పరీక్ష పెట్టాడు కదా. ఆ గొర్రె బొచ్చు తీసుకొని వచ్చి మొట్టమొదటి ఏమన్నాడు, ఈ గొర్రె బొచ్చు మాత్రం మీద మంచు పడద్దు, చుట్టూ మంచు పడాలి. అలా అయితే దేవా నువ్వు నిజంగా నాకు నన్ను పిలుస్తున్నావు, మరి విద్యార్థులకు మీద దాన్ని జయమిస్తున్నావని నేను తెలుసుకుంటాను అన్నాడు. అలాగే దేవుడు చేశాడు. రెండో రోజు మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ పరీక్ష పెట్టాడు. ఈసారి కేవలం మంచు గొర్రె బొచ్చు మీద మాత్రమే పడాలి, మిగతా స్థలం అంతా ఏమని ఎండిపోయి ఉండాలి అని ఏం చేశాడండి, పెట్టినప్పుడు ఆ రకంగా దేవుడు సూచన ద్వారా చూపించాడు. ఇలా రకరకాలుగా దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవచ్చు. మొట్టమొదటి దేవుడి వాక్యం ఉపదేశం చూసి, అవును దేవునికి ఇది ఇష్టము ఇది చేయాలి, దేవునికి ఇష్టం లేనిది ఇది ఇది చేయకూడదు అని మొట్టమొదట తెలుసుకోవచ్చు. ఇలా కొన్నిసార్లు గుర్తుల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాగూ ప్రతి విషయంలో దేవుని చిత్తం ప్రకారం చేయటం నేర్చుకోవాలి. అది వ్యక్తిగత పని విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ప్రేమైన బిల్లార తర్వాత ప్రేమ చదువు విషయంలో కావచ్చు, వివాహ విషయాల్లో కావచ్చు, అలాగే మన పిల్లల పట్ల కావచ్చు, మన ఏ విషయమైనా సరే దేవుని చిత్తం అనేది ఏం చేయాలి, పరీక్షించి తెలుసుకోవాలి. అందుకొరకు ఇంకొక విషయం కూడా ఇక్కడ రాయబడింది, అంటే మీ మనస్సు మారాలి. మనస్సు మారి రూపాంతరం పొందాలంటే అర్థం ఏంటిదండి, నీ మనస్సు ఉదయపూర్వంగా నేను దేవుని చిత్తం మాత్రమే చెయ్యాలి అని ఉండాలి తప్ప, నీ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత ఉద్దేశాలు నీలో ఉండకూడదండి. కొంతమంది ఏం చేస్తారంటే ముందే నిర్ణయం చేసుకొని, ప్రభా ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా చేయాలని ముందే నిర్ణయం తీసుకొని పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు దేవుడు నీకు అడ్డుపడడు. నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు ఏం చేయడు, అడ్డుపడడు. నమ్మకం అర్థమవుతుంది మీకు అందరికీ. నువ్వు ముందుగా నేను చేసు. ఉదాహరణకి కొంతమంది తమ వివాహ విషయాల్లో ఏం చేస్తుంటారంటే, ముఖ్యంగా ప్రేమల వివాహ విషయాల్లో ముందే నిర్ణయం చేసుకుంటారు, నాకేమన్నా మేము చేసుకోబోయే అమ్మాయి ఇలా ఉండాలి, ఇంత చదువు ఉండాలి, ఇంత ఐటు ఉండాలి, ఇంత అది ఉండాలి, ఇది ఉండాలి ముందే నిర్ణయించుకుంటారు. అర్థమైందండి. అలాగే అబ్బాయి కొరకు కావచ్చు, అమ్మాయిల కొరకు కావచ్చు, ముందుగా నిర్ణయం పెట్టుకొని ఏం చేస్తారంటే, ప్రేమైన బిల్లారా, ఈ నిర్ణయాలన్నీ ఆత్మ సంబంధమైనవి ఉండదు. బాగా అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు ఆత్మసని వ్యక్తివైతే ఏముండాలి, ప్రభా నా కొరకు నీ అనా సంకల్ప ప్రకారము ఎవరినైతే మీరు నిర్ణయించారో వారు నా ముందుకు తీసుకురానైనా, వారి గుర్తించే కృప నాకు ఇవ్వు ప్రభా. ఆ వ్యక్తి ఏమై ఉండాలి, నేను సొంత రక్షణను అంగీకరించి ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, నిజంగా దేవుని బైబిల్ కలిగిన వాడుగా, మరి నేను పరిశుద్ధాలు పొందుకున్నాను కాబట్టి అటువంటి పరిశుద్ధాలు పొందుకుని ఉండాలి, నా ఆత్మీయ స్టేటస్ తగినట్టుగా, నా కురికి తగినట్టుగా ఉండాలి అని ఏం చేయరు, ప్రార్థన చేయరు. వాళ్ళ ఆలోచన తలపులు ఎలా ఉంటుందంటే లోకానుసారంగా ఉంటుంది. అదేమైందా, ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఇంత చదువు ఉండాలి, నా అది ఇది అని ఏవో ఉంటాయి, అలాగే పెట్టుకుంటా ప్రేమ. అలాంటప్పుడు దేవుడు ఏం చేయడు, ప్రేమ ద్వారా దేవుడు నీకు అడ్డు రాడు. అది కొన్ని అలాంటి సిచ్యువేషన్ అలాంటి పెట్టుకున్నప్పుడు
నిజంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క సాటి అయిన సహాయం మన ఎదుటికి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయము, గుర్తించగా త్రోసి వేస్తూ ఉంటాం. దాన్ని బట్టి వివాహం కూడా కొన్నిసార్లు మనకు చాలా ఆలస్యం అవుతుంటుంది, లేకుంటే రాంగ్ పర్సన్స్ వెళ్ళే వివాహం చేసుకోవాల్సి వస్తుంది, తర్వాత జీవితాంతం చాలా మంది బాధపడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం అనేది ఏంటంటే మనసులో మనం ఏం పెట్టుకోదేవా, నీ చిత్తం వాక్యానుసారంగా నా ఆత్మీయ జీవితం ఏ రీతి ఉందో ప్రభు, నా పట్ల నీ దృష్టికి ఏమై ఉందో నీవు ప్రభు నా ముందుకు తీసుకురా అని. అలాగే ఉద్యోగం విషయంలో కూడా ప్రియమైన పిల్లారా చెప్పలేదు, దేవుడు ఒకవేళ చదువుకు తగినట్టుగా ఉద్యోగం కాకపోయినా ఒక చిన్న ఉద్యోగం కూడా దేవుడు నీ ముందుకు తీసుకుని రావచ్చు. నువ్వు ప్రార్థన చేసి దేవుడు తెలుసుకున్నప్పుడు అందులో ఉంటే దేవుడి ఉద్దేశం మీద అక్కడే నిన్ను ఏం చేస్తారు, ఒకరు హెచ్చిస్తాడేమో, ఎవరికి తెలుసు, దేవుడి సంకల్పం ఏమో తెలియదు. కొన్నిసార్లు చాలా మంది మన దగ్గరికి వచ్చినటువంటి కూడా ఏంటో వాళ్ళ సొంత ఇష్టంతో మాకు అవసరం లేదు అని ఏం చేస్తారు, తోసేస్తూ ఉంటారు చాలా మంది. అందుకని అంటే మీ మనసు మరి ఏం చేయాలి, నూతన పరచమని రూపాంతరము పొందాలి. ప్రియమైన బిడ్డలారా గమనించండి, కాబట్టి దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి, సంపూర్ణంగా ఏం చేయాలి, తెలుసుకున్నది దాన్ని పరీక్షను తెలుసుకోవాలి. ఒకసారి కానీ రెండు సార్లు ఏదో పరీక్షను తెలుసుకోవాలి, కొన్ని గుర్తులు పెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం చూడాలి, ఇది దేవుని వాక్యానుసారమా. ఒకవేళ అయినా అర్థం కాకపోతే కొన్ని గుర్తులు పెట్టుకో, ఇలా అయితే నీ చిత్తం అని నేను తెలుసుకోగలను, లేకపోతే నీ చిత్తం కాదు అని నేనేది నిర్ణయం తీసుకుంటాను. నేను ఏం చేయాలి ప్రియమిత్రులారా, గుర్తులు పెట్టుకొని మనం ఏం చేయాలి, ప్రభు దగ్గర మనం ఏం చేయాలి, ప్రార్థించాలి. ఇది నిజంగా దేవుని చిత్తము అని నీ హృదయంలో మనస్సాక్షికి ఏం కావాలి, తోచాలి, స్థిరమైన మనసు రావాలి. ఎలాంటి కన్ఫ్యూజన్ నీలో ఉండకూడదు, అంతవరకు నువ్వేది వెయిట్ చేయాలి, ప్రార్థించాలి. అదే ఈ దేవుని చిత్తం అని ఏం చేయాలి, పర్ఫెక్ట్గా నీ హృదయంలో నుంచి ఇది దేవుని చిత్తము అని కన్ఫర్మేషన్ వచ్చేదాకా నువ్వేం చేయాలి, దాని కొరకు ఏం చేయాలి, కనిపెట్టాలి, ప్రార్థించాలి, దానికి ముందుకు సాగాలి. ఈ రకంగా అది వ్యక్తిగత విషయమే కావచ్చు, ఆత్మీయ విషయమే కావచ్చు, సేవా విషయమే కావచ్చు, అన్ని విషయాలు ఏం చేయాలి, దేవుని చిత్తము చేయడం నేర్చుకోవాలి. అది లోక సంబంధమైన కార్యాల్లో కావచ్చు, ఆత్మసమైన కార్యాల్లో కావచ్చు, ఇంట కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే దేవుని చిత్తం చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే అది ఏంటి తెలుసా, ఉత్తమమైనది. అర్థమైన రెండోది ఏంటి, రెండోది ఏంటంట చెప్పండి, అనుకూలమైనది, యాక్సెప్టబుల్. మూడోది సంపూర్ణమైన పర్ఫెక్ట్ దేవుని చిత్తం. అది అది మారేది కాదండి, ఎందుకంటే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఒక చిత్తము ఒక సంకల్పముతో మనందరి కన్నాడు. అదేవిధంగా ఒక సంకల్పముతో ఆయన మనం నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆడే మన పట్ల ఒక చిత్తం ఆయన ముందుగానే ఏం చేశాడు, చేసి పెట్టాడు. అంటే మనకంటూ ఒక త్రోవను దేవుడు ఏర్పాటు చేశాడు, మనకంటూ ఒక భవిష్యత్తును దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఈ లోపల జరిగే ప్రతి మానవుని పట్ల ఒక భవిష్యత్తు, ఒక ప్రణాళిక ఆయన చేసి పెట్టాడు. కాబట్టి ఆ ప్రణాళిక చొప్పు నడవాలి, కానీ నీకు ఇవ్వబడిన స్వాతంత్రము, నీకు ఇచ్చిన స్వేచ్ఛను తీసుకొని నా ఇష్టం అనుకుంటే మాత్రం నువ్వు అడుగులు వేస్తే దేవునికి విరోధముగా మరి అనేక రకాల బాధలకు కష్టాలకు లోనవలసి వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే దేవుని చిత్తం ఎవరైతే చేయాలని అనుకుంటారో వారికి లభించేటువంటి యొక్క ఆశీర్వాదం గురించి పరిశుద్ధ గ్రంథము తేటగా వ్రాయబడింది. అది చెప్తే మొట్టమొదటి చూడండి యోహాను సువార్త 7:17 చదవండి ఒకసారి. అందుకనే మనం అందరం కూడా సంతోషముతో దేవుని చిత్తం చేయడం నేర్చుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు లోకం వచ్చినప్పుడు సంతోషముతో నిరంతరం నా తండ్రి చిత్తం చేయటి నాకు ఆహారం పానీయమని అని చెప్పి నిజంగా తండ్రి చిత్తాన్ని చేశాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తున్న మనం కూడా ఆయన చిత్తం చేస్తూ సంతోషముతో ఆయన చిత్తాన్ని చేస్తూ మనం అడుగు ముందుకు వెళ్తాం. మన ప్రభుత్వ పరంగా రాబోతున్నాడు, అది కృపే మన జీవితం ప్రభుత్వం అప్పగించుకొని
ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించుకుందాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన దైవమా, నీకు స్తోత్రం ప్రభు. అయ్యా, నువ్వు మాకు ఎంతో స్వేచ్ఛనిచ్చావు. పాపములకు దాసులు మమ్మల్ని విడుదల చేసి స్వతంత్రంగా చేశాం. ఈ స్వతంత్రంను ప్రభు శరీరకి గేతులు చేసుకోకుండా మా జీవితాన్ని చిత్తానికి అప్పగించుకొని నడవాలని కోరుకుంటున్నాం. నీ చిత్తము చేయాలని ఆశపడుతున్నాం. అక్కడ సంతోషంతో నీ చిత్తం చేయడానికి మాలో కోరుకోబడాయించి అందుకొరకు మాలో విరోధం కూడా ప్రతి ఒక్క ఆలోచన తలకు కొట్టివేసి శరీరతను చంపివేసి ప్రభు నీ చిత్తం మీద పరీక్ష తెలుసుకొని మరొకటి ముందుకు వెళ్ళక సహాయం చేయండి. నీ చిత్తము చేయటంలో మేము సంతోషించే భాగ్యం మాకు దయచేయండి. అనేక సార్లు మనం మా సొంత చూడడం బట్టి నీ చిత్తం చేయడానికి దుఃఖంతో బాధతో ఉన్నాం ప్రభు. దయచేసి క్షమించు ప్రభు. అయ్యా, నీ చిత్తం ఎరిగిన వారుగా నీ చిత్తాన్ని అనుసరించి నడిచి సంతోషంతో మీరు నడవటానికి దయచేయండి. వేరే రీతిగా నీ చిత్తం చేయటం సంతోషం అని చెప్పావు, మరి మేము కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి సంతోషంతో ఒప్పుకునే సంతోషం చిత్తం చేసి మేము చేరవలసిన రాజ్యం వచ్చేందుకు ఇంతవ నిరంతరం ఉంటాము. మీ కృపా భాగ్యం వల్ల ఒప్పుకుని దయచేసి నడిపించాం. రాత్రికాల సంఘంలో ప్రభు ఈ సంఘకు వచ్చిన వీళ్ళందరినీ అక్కడ సమర్పించాం. అంతలో ఇటువంటి వాక్యం ఫలింపచేసి మా ద్వారా నామని మహిమ కలిగించిన సంతోషం కలిగించారు. సంవత్సరం మహిమ గంత పవన్ కల్పిస్తున్నాను. ఏ స్వామి భాషను తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమయం, కుమారుడైన యేసు కృషి ప్రభుయం, పరిశుద్ధాత్మిక అని అనుసాహాసనం ఇప్పుడు వచ్చిన మనందరి ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన చిత్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆయన రాకడ పరితోడే నడిపించిన కాక ఆమె అందరికీ కూడా యేసు కృష్ణ అమ్మ వచ్చినారు. ప్రేమని పిల్లారా, ప్రభు మీకు తోడైన కాక మళ్ళీ దేవుడాకారు సోమవారం కలుసుకున్నాం. దేవుడంత వరకు రూపాన్ని పిలిచిన కాక